ఐకాన్ స్టార్ ట్రిపుల్ ఏ సినిమాస్ కి ముందు ఇక్కడ సత్యం థియేటర్ ఉండేది. సత్యం థియేటర్ లో రెండు కపుల్ సీట్లు దొరికితే ఈజ్ బాండ్ అనుకుని తిరిగా ఉన్నాను అమీర్పేటలో. నా బర్త్డేకి ఎప్పుడైనా ఒక మాల్కి వెళ్ళి సినిమా చూస్తేనే నాకు అబ్బా అదొక సెలబ్రేషన్ అనే ఫీల్ అయ్యే నాకు ఈ బర్త్డేకి ఒక మాల్లోనే నా సినిమా ట్రైలర్ రిలీజ్ అవటం అంటే ఎస్కేఎన్ దగ్గర ఏం డబ్బులు లేవు, పెద్ద కులం లేదు, ధనం బలం లేదు, ఏమీ లేదు ఎస్కేఎన్ దగ్గర. ఎస్కేఎన్ దగ్గర మస్తు ఫ్రెండ్షిప్ ఉంది. నా దగ్గర నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఒకళ్ళు బన్నీవాసు, రెండు మారుతి, మూడు వంశీ కృష్ణారెడ్డి, అలాగే వెనకాల అప్పుడప్పుడు అలా ఉండే అరవింద్ గారు. ఇదే నాకున్న బలం. సో ఇదే అమీర్పేటలో ఒక స్టూడెంట్గా తిరిగా, ఒక జర్నలిస్ట్గా తిరిగా, ఒక పిఆర్ఓగా తిరిగా, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ అనే పదం కూడా నాకు చాలా బలంగా, అది మాట్లాడాలన్నా సరే నాకు చాలా హెవీగా ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్. నేను ఎందుకు సినిమాలు ప్రొడ్యూస్ చేశానంటే నాకే సినిమా ఏంటమ్మా రాసుకున్న నాలుగు మొక్కలు మర్చిపోదామని. డైరెక్టర్ మారుతి, మారుతి సభాముఖంగా మారుతి గారు, ఆయనలో చాలా టాలెంట్ ఉండేది. ఆయన చాలా బ్లాక్ బస్టర్లు తీశారు, బట్ ఆయన ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వాలనే ఇది ఉండేటప్పుడు నాకు ఆయనతో సినిమా తీస్తే బాగుండాలనిపించేది. అప్పుడు నేను కొరుకున్నా నాకు టాలెంట్ ఉన్న స్నేహితులు ఎవరన్నా డైరెక్టర్లు అవ్వాలంటే నేను ప్రొడ్యూసర్ అయితే బాగుంటుందేమో, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని ఇండస్ట్రీ గుర్తించి, ఎందుకంటే హిట్ కొట్టాక ఎవరైనా అడ్వాన్స్ ఇస్తారు, అడ్వాన్స్డ్గా గుర్తించేవాడికే ఇది ఉంటుంది. సో నాకు ఉన్న బలం మారుతి గారు, ఆయన ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమా తీయక ముందు ఆయనలో టచ్, ఆయన కథలన్నీ నాకు తెలుసు, బట్ ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వాలంటే చాలా తిరగాల్సి వచ్చేది. అప్పుడు అనుకున్నా నేను నా స్నేహితుడు అలాగన్నా దర్శకుడు అవ్వాలి అని. ఆ తర్వాత ఆయన దర్శకుడయ్యాడు, పెద్ద దర్శకుడయ్యాడు, నా వెనకాల వెన్నెముకలు ఆయన అలా ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే సాయి రాజేష్, మేమిద్దరం 15-20 ఇయర్స్ నుంచి చిరంజీవి గారు అమ్మాలనం. అలా మీ ఇద్దరికి మా కనెక్షన్, తన నెల్లూరులో ఉండేవాడు, నా ఏలూరులో ఉండేవాడిని. సో మేము అలాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ హీస్ వెరీ మచ్ టాలెంటెడ్ మీరు ఇప్పుడు చూసిన బేబీ టీజర్ చాలా తక్కువ, బేబీ సినిమా చూసినా సరే చాలా తక్కువ అతను ఉన్న టాలెంట్కి. బట్ తనకు కొంతమంది తెలివైన వాళ్ళు ఏంటంటే అవకాశాలు వెతుక్కుంటారు, తెలివి తక్కువ వాళ్ళు తెలివైన వాళ్ళు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. తను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని సంపూర్ణేష్ బాబుగా ఒక బర్నింగ్ స్టార్గా క్రియేట్ చేశాడు. అది చూసి ఇండస్ట్రీలో చాలామంది మనోడు స్పూ సినిమాలు చేస్తారు, అదేంటి ఫన్ను ప్యారడీ సినిమా అని అన్నారు. బట్ ఆ రోజు తన దగ్గర ఒక 20 లక్షలు ఉన్న 30 లక్షలు ఉంటే ఆ డబ్బులతో తను ఎదగటమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగాలని ఒక స్టార్ని క్రియేట్ చేశాడు. హీజ్ ఎ క్రియేటర్. సో నాకు రాజేష్లో ఉన్న పొటెన్షియాలిటీ ముందు నుంచి తెలుసు, బట్ అప్పటికే నా దగ్గర డబ్బులు ఉండే కదా, నేను సరే మనోడు టాలెంట్ ఉంది ఏంటి అని చాలామంది హీరోల దగ్గర తీసుకెళ్ళాను మనోడిని. కొంతమంది మనోడు ఈ పాయింట్ మనోడే రాశాడా, మనోడికి ఇస్తే హ్యాండిల్ చేయగలడా అనేవాళ్ళు. ఆ మాటలు వింటే నాకు చాలా బాధ కలిగేది, ఏహా నా స్నేహితుడు గురించి వేరే వాళ్ళు ఎలా ఏదో మాట్లాడటం, నా స్నేహితుడి కోసమైనా నేను ప్రొడ్యూసర్ అవ్వాలి అని కోరుకున్నాను. అలా కోరుకున్న క్రమంలో నాకు బలంగా నించున్న వ్యక్తి రౌడీ విజయ దేవరకొండ గారు. ఈ రోజుల్లో రొమాన్స్ అన్న చిన్న సినిమాలు తీసిన నాకు ఒక స్టార్ హీరో నాకు డేట్స్ ఇచ్చి కథ చెప్పగానే, నా డైరెక్టర్ రాహుల్ సంగీత్ర చెప్పగానే నన్ను ఒక లీగ్ మార్చిన వ్యక్తి విజయ దేవరకొండ గారు. ఈరోజు ఈ స్టేజ్ మీద ప్రెస్టేజ్గా నిలబడగలిగానంటే దానికి కారణం విజయ దేవరకొండ గారు.
सो షూటింగ్ కి ఆనంద్ వచ్చేవారు నేను చెప్పాను బ్రో మీ తప్పటికని సినిమా తీస్తాను మీరు చాలా ఇదంటే అన్న అప్పటికి తనకి సినిమాలు రావాలన్న ఐడియా కూడా లేదు బట్ నాకు ఎప్పటి నుంచి ఆనంద్ ఏంటంటే ఒక నెక్స్ట్ డోర్ గైలా ఉంటాడు అతనిలో ఒక హీరో కాదు ఒక పక్కింటి అబ్బాయిలా ఉంటాడు అతను ఏ క్యారెక్టర్ వేసినా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు నాకు అనిపించి అప్పుడే చెప్పాను ఆనంద్కి ఆ టైంలోనే రాజేష్ ఒక పాయింట్ చెప్పారు నాకు బేబీ అప్పుడు చెప్పాను గురు టాక్సీ వాళ్ళ హిట్ అయితే కనుక నేను నెక్స్ట్ చేసే సినిమా ఇదే అన్న ఎందుకు అన్న నాకు ఈ పాయింట్ బలంగా నచ్చింది నేను నెక్స్ట్ ఇదే సినిమా చేస్తాను అని చెప్పాను అలాగే ఆ కథని నా స్నేహితుడు ఎందుకంటే ఒక 12 ఇయర్స్ నాకు రూమ్మేటు నా సోల్మేట్ అయిన బన్నీవాస్ ఎందుకంటే ఆయన జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది ఆయన కష్టపడి సినిమాలు తీస్తారు ఆయన ఆర్ఆర్ ఆయన ఎడిటింగ్లో ఆయనకున్న నాలెడ్జ్ చాలా ఎక్కువ ఆయనకు కూడా వినిపించాను తనకు కూడా ఒక ఒక అటెంప్ట్లోనే నచ్చింది సో ఈ సినిమా అలా కరోనా తర్వాత కొంచెం లేట్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ అప్పుడే అనుకున్నాం బ్రదర్ అంటే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఏదో సిల్లీ వేవ్ అవి ఉన్నాయి కదా అలా అలా ఈ సినిమా మొదలైంది ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ కావాలి అదే విరాజ్ చాక్లెట్ బాయ్లా ఉంటాడు అది తను ఈ సినిమాకి ఒక బలమైన పారదర్శకం కావాలి తన సినిమాకి సో ఆనంద్ విరాజ్ అలాగే ఈ సినిమాకు హీరోని కావాలి చాలా వరకు నేను తీసిన సినిమాలు నా ఫ్రెండ్ చేసే సినిమాలు అన్నిటిలో కూడా తెలుగు అమ్మాయిలే ఉండాలి ఉంటే బాగుంటుంది అని కోరుకుంటాను ఎందుకంటే అలా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు డబ్బింగ్ చెప్తే అలా తెలుసు అందుకనే వైష్ణవి అలాగే గడపడం సినిమాలో ఒక చిన్న సీన్లో చూశాను చూసి ఈ అమ్మాయి చాలా బాగుంది కదా అనుకున్నాం సో అలా ఈ సినిమాలో అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఆ అమ్మాయి ఏజ్కి మించి చాలా మెచ్యూరిటీ ఉన్న రోల్ చేసింది చాలా షేడ్స్ ఉంటాయి మీరు చూసింది చాలా తక్కువ సినిమాలో చాలా అంటే ట్రైలర్ కూడా ఎంతవరకు వేయాలి ఇది ఒక కొంత మించేస్తే సర్ప్రైజులు రివీల్ అయిపోతాయా చాలా సెటిల్డ్గా చూపించినట్టు ఉండాలి మళ్ళీ అందరికీ నచ్చాలి ఏమీ రివీల్ చేయకూడదని ట్రైలర్ దగ్గర చాలా 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 కష్టపడేసాం అలాగే ఈ నెల 14 కూడా పెద్ద సినిమా ఉంది అది లేదు కాబట్టి మనం బేబీ రిలీజ్ చేసేద్దాం అనుకున్నాం సో అందుకని పోస్ట్ పోషన్ అవన్నీ కూడా స్పీడ్గా వెళ్తున్నాయి అలాగే ఇక్కడికి వచ్చిన గెస్ట్ వంశీపేటిబల్ గారు ఆయనకి నేను ఆయన సినిమాలు ఎవడో ఎన్ని నేను పిఆర్ చేశాను అప్పటి నుంచే నన్ను నీలో మంచి టాలెంట్ ఉంది నువ్వు ప్రొడక్షన్ వైపు వెళ్ళావు అని చెప్పి ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు వంశీపేటిబల్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలోకి ఎవరెవరో వస్తుంటారు తమిళ డైరెక్టర్లు మలయాళం డైరెక్టర్లు కన్నడ డైరెక్టర్లు హిందీ డైరెక్టర్లు బట్ అదర్ ఇండస్ట్రీలోకి వెళ్ళి తమిళనాడులో మన తెలుగు డైరెక్టర్ జెండా పాతేశాడంటే అది దా వంశీ అండ సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వంశీపేటిబల్ గారు అన్న మీరు ఎలాగే ఎంత ఎదుగుతూ ఉండాలి థ్యాంక్ యూ ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్ ఇట్స్ నాట్ ఎ జోక్ అంటే ఇంట గెలిచి రచ్చగలటం అంటారుగా ఆయన ఇంట గెలిచాడు రచ్చ గెలిచాడు రచ్చ రచ్చ చేశాడు ఇట్స్ నాట్ జోక్ బ్రో సో ఈ సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి విజయ్ బోగాన్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఉండే వ్యక్తిత్వం అక్కడే మ్యూజిక్ సెట్టింగ్స్ అన్నీ చేసాం ఇప్పుడు ఓ రెండు మేపరాగాలైనా దేవరాజైనా ప్రేమిస్తున్న రిబప్పప్ప ఇంకొక పాట కూడా ఉంది ఈ సినిమాలు అన్నిటికీ తన మ్యూజిక్తో హార్ట్ ఇచ్చాడు ఈరోజు బేబీ సినిమాలో ఇన్ని పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు కథ ఉండొచ్చు ఇవన్నీ సెకండరీ రిలీజ్ అయ్యాక రిలీజ్ అవ్వకముందు బేబీ సినిమా అనేది మీ అందరూ క్లాప్స్ కొడుతున్నారు అంటే దానికి మూలమైన కారణం విజయ్ బోల్గాన్ అతను ఈ సినిమాకి చేసింది మ్యూజిక్ కాదు మ్యాజిక్ సో అలాగే బాలరెడ్డి గారు ఉప్పేసిన ప్రతి వాడు వంటలో చెఫ్ అయిపోడు బ్రదర్ అలా పంచలేసిన ప్రతి వాడు డైరెక్టర్ అయిపోతే మనం ఇలాగే ఉండాలి వాళ్ళు అలాగే ఉండాలి థ్యాంక్ యూ సో అలాగే డిఓపి బాలరెడ్డి గారు ఆయన అద్భుతమైన విజువల్ సార్ అందరూ కూడా ఈ సినిమా బడ్జెట్ అంతా ఇంత అద్భుతమైన విజువల్స్ ఉన్నాయని అడుగుతున్నారు
सो బాలరెడ్డి గారు ఆయన ఆ మ్యాజిక్ అంతా బాలరెడ్డి గారిది సో అది కారణం అండ్ రాజేష్ నేను ఏదో సీజనల్ ప్రొడ్యూసర్ని కాదు నా ఫ్రెండ్స్ తోనే నేను సినిమాలు తీస్తా నా ఫ్రెండ్స్ చాలు నాకు నేను బయట సినిమాలు తీను నా ఫ్రెండ్స్ తో సినిమాలు చేసుకుంటే చాలు నా జీవితానికి ఇచ్చాలి నేను ఏదో డబ్బులు సంపాదించాలో ఇదో అని చెప్పి ప్రొడ్యూసర్ అవలా నేను అంచెలంచెలుగా ఎదిగొచ్చా ఎదిగొచ్చిన కొంది ఇలాగే ఉంటా ఎస్కేఆర్ సక్సెస్ అయ్యాడంటే ఎవడో ప్రొడ్యూసర్ అంటే ఆ ఏ రోలో కూర్చున్న మీరైనట్టు ఈ రోలో కూర్చున్నట్టు మీరైనట్టు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సక్సెస్ అయినట్టు తప్ప ఇది నా సక్సెస్ కాదు ఇవన్నీ మీరందరూ ఎస్కేఎన్ అంటే మీరు ఏదో క్లాప్స్ కొడుతున్నారు కదా ఇది నా సక్సెస్ కాదు ఇది మీ సక్సెస్ ఎందుకంటే ఎస్కేఎన్ అనేవాడు మీలో ఒకడు సో నాలాగే మీరు కూడా కష్టపడితే ఒక 5-6 ఏళ్ళు డెడికేటెడ్ గా మీరు అనుకున్న ఏ ఫీల్డ్ అయినా సరే కొంచెం టైం పట్టుంది మనకున్న అనుమానాలు వస్తాయి అవమానాలు వస్తాయి ఇవన్నీ వస్తే కూడా అక్కడి నుంచి మనం రైజ్ అవుతాం సో ఆ రైజ్ మనకు గర్వంగా ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు గర్వంగా ఉంటుంది సో ఫస్ట్ మనం ఏదైనా చేస్తామంటే ప్రతివాడు నువ్వే అవుతావులే అంటారు ఎవరు మాట్లాడండి మీ గుండెలో ఫైర్ ఉంటే ఎవడైనా అవచ్చు ఇండస్ట్రీ ఎవరిది కాదు ఇక్కడ ఎవరైనా జెండా పాతేయచ్చు థ్యాంక్ యూ ఈ సినిమాకి 14వ తారీఖు రిలీజ్ బట్ ఫస్ట్ కాపీ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ప్రివ్యూలు వేసేయాలన్నంత ఉత్సాహంగా ఉంది ఈరోజు బర్త్డేని కూడా నేను ఇదిగా తీసుకోవాలా ఇది నా ట్రైలర్ డే బేబీ ట్రైలర్ డే ఎందుకంటే ఈ సినిమాలో అంత ఎమోషన్ ఉంది ఎప్పుడు కాపీ రెడీ అయితే అప్పుడు ప్రీమియర్లు పడిపోతాయి సో మీకు అందరికీ నచ్చుతాయి ఈ సినిమాకి లాస్ట్గా ఎందుకు చెప్పాలనుకున్నట్టు ఈ సినిమా ఎందుకు తీశానంటే ఏలూరు రెడ్డి కాలేజీకి వెళ్ళినప్పుడు విజయవాడ సిద్ధార్థ కాలేజీకి వెళ్ళినప్పుడు తిరుపతి ఎస్వి యూనివర్సిటీకి అలాగే వరంగల్ ఉస్మానియాకి వెళ్ళినప్పుడు చెప్పారు కుర్రాళ్ళు అన్న ఈ మధ్య కుర్రాళ్ళకి సినిమా రావట్లేదంట అన్నా అని చెప్పారు కుర్రాళ్ళకి మీకు ఇస్తున్నాం ఫుల్ సో ఈ సినిమాకి మీరు బ్యాకింగ్ ఉండండి ఫస్ట్ డే టికెట్ కొనండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ